అందరికీ నమస్కారం అండి. నేను మన తోట చంద్రశేఖర్ గారు అంత భక్తని కాదు, తెలిసిన మాకు ఇంకొక అధికార ప్రతినిధి ఉన్నారు, పార్థసారథి గారు. నా తర్వాత వారు మీకు విపులంగా అన్నీ వివరిస్తారు. ఈ నేను ఒకటే చెప్తాను, మన నేను ఇతర నాయకులను ఎవరిని విమర్శించే విధానం మంది కాదు. మనం ఇతర నాయకులను చూస్తున్నాం, వారి వారి విధి విధానాలు చూస్తున్నాం, మన నాయకులను చూస్తున్నాం, వారి యొక్క పద్ధతులని వారి యొక్క ఐడియాలజీని. మన అధికారంలో లేకుండా కొన్ని సమస్యల మీద మనం ఎలాంటి యుద్ధం చేసాం, ఎలాంటి సంఘర్షణలు చేసి మనం విజయం సాధించాం, ఆ అంటే ఎంత నిబద్ధత ఉంటే అధికారంలో లేకుండా కొన్ని పోరాటాలు చేయగలం అనేది మనం నిరూపించాం ఆల్రెడీ. అంటే ప్రజల ఎడల మనకున్న బాధ్యత మనం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి అధికారం ఉంటే మనం ఎంత చేయగలం, ఏమి లేకుండా ఒక ఎమ్మెల్యే, ఒక కనీసం ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కూడా లేకుండా మనం ఇన్ని విజయాలు సాధించగలం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. అదే వారిని అధికార పీఠం మీద కూర్చోబెట్టగలిగితే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఎంత మంచి రాజకీయ వాతావరణానికి దోహదపడద్దో మనందరం రియలైజ్ అవ్వాలి, మనందరం గ్రహించాలి. గ్రహించి దానికి సాధించడానికి మనం పూర్తిగా కృషి చేయాలని మేము అభినయంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు వస్తారు.